ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పేదకోడలు అనామిక పాలకూర వేసింది. అత్తగారు శారద రోజూ ఆ పాలకూరకి నీళ్లు పడుతూ ఉంటుంది. అనామిక కిచెన్లో వంటపని చేస్తుంటే శారద పాలకూరని కోసి కట్టెలు గడుతూ తన దగ్గర ఉన్న గంపలో వేస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి స్కూల్కు వెళ్లే పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని శారద దగ్గరికి వస్తాడు ప్రసాదు. శారద, నేను పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టొస్తాను. రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళండి, వయసుకు మించిన పనులు చేశారో. నేనా? రామ రామ, ఏం మాట్లాడుతున్నావు శారద? చాలు చాలు, నీ గురించి మొత్తం నాకు తెలుసు. వెళ్ళండి వెళ్ళండి, మీరేం చేసి నాకు తెలిసిపోద్ది. ముక్కు మీద, కాళ్ళ మీద, చంపల మీద కొట్టించుకోకుండా ఎట్టాగెళ్ళారో అట్ట జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. నేనంటే నా శారదకి ఎంత ప్రేమో అని పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్. కాళ్ళ అన్నామేక, ఇంకా వంట పని అవ్వలేదా అని శారద అంటుండగా గరిట పట్టుకుని అనామిక శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, ఇప్పటి వరకు పిల్లలకు లంచ్ బాక్సులు చేసి కట్టాను అత్తయ్య, అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మనకు చెయ్యాలంటావు, అంతేనా? అంతే అత్తయ్య, మనకేం చేస్తున్నావు కోళ్ళ? ఇంకా ఇప్పటి వరకు నేనేం అనుకోలేదు అత్తయ్య, మిమ్మల్ని అడిగి మొదలు పెడదామని అనుకుంటున్నాను. చెప్పండి, మన కోసం ఏం వండమంటారు? మన దగ్గర సిద్ధంగా ఉంది కదా, పాలకూర చేయమంటారా? అవును కోళ్ళ. అత్తయ్య, మొన్నటి రోజున పాలకూర పప్పు చేశాను, నిన్నటి రోజున పాలకూర ఫ్రై చేశాను, రెండు రోజుల క్రితం పాలకూర పచ్చడి కూడా చేశాను. ఈరోజు పాలకూరతో ఇంకా ఏం చేయాలో నాకు తెలియదు అత్తయ్య, మీకు తెలిస్తే వెళ్ళి చేయండి. నేను పాలకూర కోసి కట్టలు కడతాను, గంపలో వేస్తాను. పాలకూర టమాటా చేయగోళ్ళ. పాలకూర టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని మావి వండొద్దని చెప్పారు కదా అత్తయ్య, అందుకే నేను పాలకూర టమాటా చేయను. కావాలంటే వెళ్ళి మీరు చేసుకోండి. వద్దులే కోళ్ళ, ఆయన వద్దని చెప్పిన తర్వాత కూడా చేస్తే బాగోదు. ఆయన మాట కాదని చేస్తే ఇంటి ముందు పాలకూర తోట ఉండదు, మనకు చేతి నిండా డబ్బులు ఉండవు. అందుకని నువ్వు ఏదో ఒకటి చేసే, అది కూడా పాలకూరతో చేయి. పాలకూరతో చేయడం నా వల్ల కాదత్తయ్య, వేరే ఏదైనా కూర చేయమంటే అప్పుడు చేస్తాను. అయ్యో కోళ్ళ, నీ దగ్గర పెద్ద ఫోన్ ఉంది కదా? ఉందత్తయ్య. ఉందిగా, అందులో పాలకూరతో ఎన్ని రకాల వంటలు చేయాలో ఉంటుంది కదా, అందులో వెరైటీగా ఏదైనా ఉంటే అది చేసే కోళ్ళ. సరే అత్తయ్య అని చెప్పి అనామిక లోపలికి వెళ్ళిపోతుంది. గంప నిండా ఉన్న కట్టెల పాలకూరని శారద నెత్తిమీద పెట్టుకుని అమ్మడానికి వెళ్తూ ఉండగా ప్రసాద్ ఇంటికి వచ్చాడు. చూసావా శారద, ఎట్టా వెళ్ళినోని అట్టాగే వచ్చాను. చాలా పెద్ద ఘనకార్యం చేశారులే, పాలకూర దగ్గర కాపలా కూర్చో. పాలకూరకి దొంగలేమైనా పడతారా ఏంటి? పడతారు కనుకే కదా మిమ్మల్ని కాపలా ఉండమని చెప్పాను. ఓహో, నేను కాపలాగా ఉంటే దొంగలు పడరన్నమాట. ఒక దొంగ ఉన్న చోటకి ఇంకొక దొంగ రాడు కదా అని చెప్పగానే ప్రసాద్ కోపంగా పళ్ళు గొరుకుతూ శారదని చూస్తూ ఉంటాడు. శారద నవ్వుకుంటూ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఊరంతా తిరుగుతూ, పాలకూర పాలకూర, తాజా తాజా పాలకూర, ఇప్పుడే మా తోటలో నుంచి తీసుకొస్తున్న పాలకూర అని అమ్ముకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది శారద. శారద దగ్గర ఏ ఒక్కరూ ఈరోజు పాలకూర తీసుకోలేదు. దాంతో శారద ఒక ఇంటి దగ్గర ఆగింది. తనలో తాను, ఇదేంటి, ఈరోజు ఒక్కరు కూడా పాలకూర తీసుకోలేదు, ఏవైంది అసలు ఈ ఊరు వాళ్ళకి? ఎట్టయితే పాలకూర శారద ఎట్ట బతుకుతుంది? లేదు లేదు, నేనే ప్రతి ఇంటికి వెళ్ళి పాలకూర తీసుకోమని చెప్పాలి అని అనుకుని శారద సువర్ణ ఇంటికి వెళ్ళింది. సువర్ణ పాలకూర శారదని చూసి అయిష్టంగా ముఖం పెట్టి, నీ పాలకూర వద్దు ఏమొద్దు, కావాలంటే డబ్బులిస్తాను, తీసుకుని వెళ్ళు శారద. అమ్మగారు, నేనేం అడుకోవడానికి రాలేదండి, పాలకూర అమ్ముకోవడానికి వచ్చాను. అవును శారద, నువ్వు రోజు పాలకూర అమ్ముతావు, అలా అమ్మితేనే నువ్వు తింటావు. కానీ మేము రోజు పాలకూర తీసుకోలేం తినలేం కదా, అది నీకు నచ్చలేదు, అందుకే కదా ఎలాగైనా పాలకూరని నేను తీసుకునేలా చెయ్యాలని నా ఇంటి వరకు వచ్చావు. అందుకే శారద నేను డబ్బులిస్తానని అంటున్నాను అని సువర్ణ అనగానే శారదకి ఏం మాట్లాడాలో తెలియలేదు. మౌనంగా పాలకూర గంపని నెత్తిమీద పెట్టుకుని బాధగా తిరిగి ఇంటికి వచ్చింది. అత్తగారు శారద అలా బాధగా ఇంటికి రావటం అనామిక చూసింది. ఏమైంది మా అత్తయ్యకి, దిగులుగా బాధగా కనిపిస్తున్నట్టున్నారు అని అనుకుంటూ గంప వైపు చూసింది. గంప నిండుగా పాలకూర అలాగే ఉండిపోయింది. అప్పుడు శారద బాధకి కారణమేంటో అనామికకి తెలిసింది.
అత్తయ్య, ఈ ఒక్కపూట పాలకూర అమ్ముడుపోనంత మాత్రాన అలా బాధపడుతూ ఉండాలా? ఈ పూట కాకపోతే ఇంకో పూట అమ్ముడుపోతుంది కదా. కోళ్ళ, జరిగింది నీ తెలియదు కదా అని శారద సువర్ణ అన్న మాటల గురించి వివరంగా చెప్తుంది. అప్పుడు అనామికకి కూడా బాధేస్తుంది. సారీ అత్తయ్య, నాకు ఈ విషయం తెలీదు. అయినా మన కష్టం వాళ్ళకి తెలీదు కదా అత్తయ్య. మరి పాలకూర మొత్తం ఏం చేద్దామే? కోసి మొత్తం మురిక్కాలలో వేసి రావాలా? చెప్పు కోళ్ళ, ఏం ఇంత పాలకూరని మనం ఏం చేద్దాం ఇప్పుడు? అత్తయ్య, ముందు మీరేమి ఆవేశపడకండి. పాలకూర మనకి జీవనాధారం. నేను ఆ విషయాన్ని కాదని అంటం లేదు. అలాగే మన ఇంటి ముందు పండించిన పాలకూరని మురికి కాలులో పడేయడానికి కూడా నేను ఒప్పుకోను. ముందు ఆవేశం తగ్గించుకొని ఆలోచన చేద్దాం అత్తయ్య. అప్పుడు మనకి ఏదో ఒక ఉపాయం తడుతుంది. ఆ ఉపాయం మనకి ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. సరే కోళ్ళ, నాకైతే బాగా తలనొప్పి వచ్చేస్తుంది. నేను వెళ్ళి కాసేపు పడుకుంటా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఆలోచించటం మొదలు పెడుతుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇంతలో స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుని ప్రసాద్ వచ్చాడు. ఏమ్మా కోళ్ళ, ఇంకా మీ అత్తయ్య రాలేదా? వచ్చింది మావయ్య. వచ్చిందా? పాలకూర దగ్గర లేదు కదా. తలనొప్పి వస్తుందని వెళ్ళి పడుకుంది మావయ్య. అయ్యో అవునా, కొంచెం పాలకూర తీసుకెళ్ళి తలకి రాస్తాను. మావయ్య, ఇప్పుడు కూడా వేళాకోలమేనా? అసలే తీసుకెళ్లిన పాలకూర అమ్ముడుపోలేదని అత్తయ్య చాలా బాధలో ఉంటేను. అలాగా? ఈ విషయం నాకు తెలియదుగా, నేను వెళ్ళి మాట్లాడతానులే అని చెప్పి ప్రసాద్ లోపలికి వెళ్ళాడు. మమ్మీ, తినడానికి పకోడీ కానీ బజ్జీలు కానీ చేయవు? అవును మమ్మీ, నాకు కూడా పకోడీ కానీ బజ్జీలు కానీ తినాలనిపిస్తుంది. స్కూల్ దగ్గర పెట్టిన బండి దగ్గర కొనుక్కొని మాకు తినాలనిపించింది. కానీ నువ్వు బయట తినొద్దని చెప్పావు కదా, అందుకే మేమిద్దరం ఏమీ కొనుక్కోలేదు మమ్మీ. గుడ్ బై బాబు నువ్వు అని అనామిక అనగానే భవ్య కోపంగా చూస్తూ తల్లితో ఇలా అంటుంది. మరి నేను? అప్పుడు అనామిక నవ్వుతూ భవ్యతో, నువ్వు బంగారు తల్లివి తల్లి అని చెప్పగానే భవ్య సంతోషపడుతుంది. సరే పిల్లలు, వెళ్ళి నానమ్మను లేపి నానమ్మతో ఆడుకుంటూ ఉండండి. నేను మీకు తినటానికి ఏదో ఒకటి చేస్తాను అని చెప్పగానే పిల్లలక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక వంటగదిలోకి వచ్చింది. వంట బండ మీద పాలకూర కనిపించింది. పిల్లలు పకోడీ కానీ బజ్జీలు కానీ చేయమని అడిగారు కదా, అత్తయ్య చెప్పినట్టు యూట్యూబ్లో పాలకూరతో ఎన్ని రకాల వెరైటీలు చేయొచ్చో చూస్తాను అని చెప్పి తన సెల్ఫోన్ని తీసి యూట్యూబ్ ఓపెన్ చేసి పెట్టుకుంటుంది. పాలకూరతో ఎన్ని వెరైటీలు చెయ్యొచ్చో అని చూస్తుంది. కాసేపటికి అనామిక, ఓహో, పాలకూరతో చాలా వెరైటీలు చేయొచ్చని తెలిసింది. పకోడీ ఎప్పుడు చేస్తూనే ఉంటాను కదా, ఇప్పుడు పాలకూర బజ్జీలు చేస్తాను అని అనామిక పాలకూర బజ్జీలు చేస్తుంది. కొంత సమయం తర్వాత వాటిని తీసుకొని వాళ్ళ బెడ్రూంలోకి వస్తుంది. అందరికీ ఇస్తుంది. అందరూ తింటారు. అందరికీ ఆ పాలకూర బజ్జీలు చాలా బాగా నచ్చుతాయి. అత్తయ్య, పాలకూర బజ్జీలు చాలా బాగున్నాయి కదా. ఏమిటి కోళ్ళా, పాలకూర బజ్జీలా? నేను నమ్మలేకపోతున్నానే. అవునత్తయ్య, నిజమే. మీరు మనసు పెట్టి తినలేదు. ఇప్పుడు తిని చూడండి, ఆ విషయం మీకే తెలుస్తుంది అని అనామిక చెప్పగానే అప్పుడు శారద వాటిని తిని చూస్తుంది. సంతోషపడుతూ ఇలా అంటుంది. అవును కోళ్ళ, ఇది పాలకూర బజ్జీలే, చాలా బాగున్నాయి. అందుకే అత్తయ్య, ఇక నుంచి మీరు పాలకూర గురించి ఏమి బాధపడకండి. ఇంటి నుండి బయట పాలకూర బజ్జీలని బోర్డు పెట్టి అమ్ముతాను. అప్పుడు మనకి రెండు విధాల సంపాదన వస్తుంది కదా. రెండు విధాల వస్తుందా? రెండు విధాల ఎట్లా వస్తుంది కోళ్ళ? ఒకటి పాలకూర బజ్జీల ద్వారా అత్తయ్య, ఇంకోటి ఎవరికైనా పాలకూర కావాలంటే వాళ్లే మన దగ్గరకు వచ్చి పాలకూర కొనుక్కొని వెళ్ళిపోతారు. మనం వెళ్ళి పాలకూర అమ్మాల్సిన పని ఉండదు. రోడ్డు మీద గంప పెట్టుకుని తిరగాల్సిన అవసరమూ ఉండదు. ఇదేదో బాగుందో కోళ్ళ, అట్టాగిజే అని పాలకూర బజ్జీలు వేయటానికి శారద ఒప్పుకుంటుంది. ఆ రోజు నుంచి అనామిక తన ఇంటి బయట పాలకూర బజ్జీలు అని బోర్డు పెడుతుంది. ఊళ్ళో వాళ్ళందరికీ తాను ఇంటి దగ్గర పాలకూరతో వెరైటీగా బజ్జీలు రుచిగా చేస్తున్నట్టుగా అందరికీ తెలిసేలా చేస్తుంది. పాలకూరతో బజ్జీలు వేస్తూ ఇంటి దగ్గరే అమ్ముతూ ఉంటుంది. తన బండి దగ్గరకు వచ్చి ఆ పాలకూర బజ్జీలు తినేవాళ్ళకి అనామిక చేసినటువంటి ఆ బజ్జీలు చాలా బాగా నచ్చుతాయి. అంతేకాదు, ప్రతిరోజు ఆ పాలకూర బజ్జీలు తినటానికి ఎంతోమంది వస్తూ ఉండేవాళ్ళు.
పాలకూర కావాల్సిన వాళ్ళు కూడా ఇంటికొచ్చి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అనామిక చెప్పినట్టుగా ఇంతకుముందు గంప పెట్టుకుని పాలకూర అమ్మే అవసరం లేకుండా ఇప్పుడు ఇంటి దగ్గర బడ్డీ పెట్టుకుని పాలకూర బజ్జీలు అమ్ముతూ ఉంటూ, మరొకవైపు ఎవరైనా ఇంటికి పాలకూర కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ పాలకూర ఇస్తూ రెండు విధాలా వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. దీంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇది వాళ్ళ స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వర్షంలో తడుస్తూ రెండు జడల్లో ముద్దుగా ఉన్న పాతికేళ్ల అనామిక ఎంతో సంబరపడుతూ పరుగున పార్వతి వాళ్ల ఇంటికొచ్చింది. ఒరే చిన్నుడా, ఉన్నావా ఇంట్లో అని అనగానే వినయ్ అనే పిల్లాడు బయటకొచ్చాడు. సర్కార్ బడి దగ్గరికి వెళ్దామా? అంత దూరం వద్దులేక్క, ఇంట్లో పెద్దమ్మ వాళ్ళు లేనట్టున్నారు కదా, ఇక్కడే ఆడుకుందాం. మరి సర్కార్ బడి దగ్గరికి పోయేలోపు వర్షం పోతే ఎలా అక్క? నేను ఆడకుండా వర్షం పోదులేరా వినయ్? మరింకా ఆడక్క, ఇంకా ఆలస్యం ఎందుకు? ఓహో, నీకు డీజే కావాలా? డీజే? డీజే వద్దులేరా, ఇంట్లో అమ్మవాళ్ళు పడుకొని ఉన్నారు. మనం వేసే డాన్స్కి చేసే అల్లరికి అమ్మవాళ్ళు లేచిపోయి వస్తారు. మరి ఏం చేద్దామక్క? అందుకే తమ్ముడు, సర్కార్ బడి దగ్గరికి వెళ్దాం. అక్కడ మనం ఎంత అల్లరి చేస్తూ ఆడినా పాడినా ఎవరు మనల్ని ఏమి అనరు. అటుపక్క ఎవరు కూడా రారు కదా, మనం ఆడే ఆటలకి వర్షం అలిసిపోవాలి. ఏమంటావు తమ్ముడు? సరే అంటానక్క, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. మరింకా ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకురా తమ్ముడు? పద, ఇద్దరం కలిసి స్కూల్ దగ్గరికి వెళ్దాం, అక్కడ వర్షంలో తడుస్తూ ఆడుకుందాం. అలాగేనక్క అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ ఇంటి నుంచి వర్షంలో తడుస్తూ సంతోషంగా పరిగెత్తుతూ సర్కారు బడిలోకి వెళ్ళిపోతారు. అక్క, ఇక్కడికి ఎవరూ రారు, మనల్ని ఎవరూ చూడరు. ఇక నీ ఇష్టం, ఎంతసేపు ఆడతావో ఆడు, ఎన్ని వాన పాటలు పాడతావో పాడు. నాతో పాటు నువ్వు కూడా ఆడు తమ్ముడు. లేదక్క, నేను గోడ మీద నిలబడి పెద్దమ్మ కానీ పెదనాన్న కానీ వస్తారేమో అని చూస్తూ ఉంటాను. మనం ఇక్కడ ఉంటామని ఆ అమ్మ వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు తమ్ముడు. అలా అనుకోవడానికి లేదు కదక్క. సరే తమ్ముడు, అయితే నువ్వు గోడెక్కు అని చెప్పి అనామిక సంబరపడుతూ ఆడుతూ ఉంటుంది. వినయ్ గోడ మీద నిలబడి దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడే లేచిన సుజాత కిటికీలో నుంచి బయటపడుతున్న వర్షాన్ని చూస్తుంది. ఎంత వర్షం పడుతుందంటే కూతురు అనామిక ఈ ఇంట్లో ఎందుకుంటుంది? ఉండదు, ఎక్కడ ఆడుతుందో ఏమో అని అనుకుంటూ మంచంలో పడుకున్న తన భర్త ధర్మయ్య దగ్గరికి వచ్చింది. ఏవయ్యా, లేవయ్యా, కొండ పోతగా వర్షం పడుతుంది అని సుజాత అంటుంటే నిద్రమబ్బుగా కళ్ళు తెరిచి, ఆ పడితే పన్నివ్వు సుజాత, వర్షం పడితే మంచిదే కదా, చెరువు నిండుతుంది, వాగు నిండుతుంది, పంటలు పండుతాయి. మన కూతురు అనామిక మన ఇంట్లో ఉండదని కూడా గుర్తుపెట్టుకోవాలిగా అని సుజాత అనగానే ధర్మయ్య గబుక్కున లేచి కూర్చుంటాడు. అవును కదా, ఈ వర్షం పడితే మన కూతురు అనామిక ఎక్కడుంటుందో ఎంతలా ఆడుతుందో తెలుసుకోవటం కష్టమవుతుంది అని చెప్పి ఇంకా ఎక్కడే ఉన్నారు, గొడుగు పట్టుకుని అట్టగెళ్ళి కూతురిని ఎత్తికి పట్టుకుని రండి, ఎల్లండి అని చెప్పగానే ధర్మయ్య వర్షంలో తడవకుండా గొడుగు పెట్టుకుని ఊరంతా తిరుగుతూ తన పాతికేళ్ల కూతురు అనామికాని వెతుకుతూ పిలుస్తూ ఉంటాడు. అనామిక, నా బంగారు తల్లి, ఎక్కడున్నావు తల్లి? వర్షంలో తడవకూడదని ఎంత చెప్పినా నువ్వు వినవు కదా అని అనుకుంటూ ముందుకు వెళ్తుంటే దారిలో అతనికి సింగయ్య కనిపించాడు. యారా తమ్ముడు, అనామిక కనబడిందా? లేదన్నయ్య, కాబోతే మన అనామిక తల్లికి వర్షం అంటే ఇష్టం కదా, ఎప్పుడు వర్షం పడినా సర్కార్ బడి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది కదన్నయ్యా, అక్కడ చూసావా? లేదురా తమ్ముడు, వర్షంలో తడుస్తూ కూతురు ఎక్కడ ఆడుతుందోనని కంగారులో ఆ సర్కారు బడి విషయం మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు గుర్తు చేసి భలే మంచి పని చేశావు. ఇక నువ్వు ఇంటికి, నేను సర్కారు బడికి వెళ్తాను. అట్టాగే అన్నయ్య అని చెప్పి సింగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీస్తున్న గాలికి గొడుగు కొట్టుకుపోకుండా ఉండటానికి ధర్మయ్య గట్టిగా గొడుగు పట్టుకొని సర్కారు బడి వైపు నడుస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియక వర్షంలో ఆడుతున్న అనామిక, ఒరే తమ్ముడు, ఈ వర్షంలో ఎవరు ఇక్కడికి రారు, అక్కడ ఎంతసేపు నిలబడతావు చెప్పు, ఇలా రారా, సరదాగా వాన వల్ల పాడుకుందాం అని అంటుంది. అది విన్న వినయ్, వస్తున్నానక్క అని చెప్పి గోడ మీద నుంచి అనామిక దగ్గరికి వస్తాడు. ఇద్దరూ కలిసి వానలో ఎంతో మురిపెంగా ఆడుతూ ఉంటారు.
గొడుగు పట్టుకొని ధర్మయ్య వాళ్ల దగ్గరికొచ్చాడు. అయితే అక్కడ కూతురు అనామిక వర్షంలో తడుస్తూ మురిపెంగాడుతుంటే చూసి మురిసిపోతాడు. ఈ వర్షంలో ఏముందో ఏమో గాని, ఇలా వర్షం పడిన ప్రతిసారి కూతురు అనామిక ఎంత మురిపెంగాడుతుందో మాటల్లో చెప్పలేను. ఇంకా నా కళ్ళ ముందు పదేళ్ల కూతురే ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండగా వినయ్ ధర్మయ్యని చూసి ఆడడం ఆపేస్తాడు. అక్క అక్క అక్క, పెదనాన్న పెదనాన్న వచ్చాడక్క అని చెప్పగానే అనామిక కూడా ఆడటం ఆపేసి తన తండ్రి వైపు చూస్తుంది. ఏం తల్లి, వర్షంలో ఆడడం అయిపోయిందా, ఇంకా ఇంటికి వెళ్దామా? వెళ్దా నాన్న అని చెప్పి వినయ్ని తీసుకుని ధర్మయ్య దగ్గరికి వచ్చింది. గొడుగు కిందికి రా తల్లి. వద్దులే నాన్న, నేను తమ్ముడు పూర్తిగా తడిసిపోయి ఉన్నాం కదా, నువ్వెలాగో తడవలేదుగా. నువ్వే గొడుగుని సరిగ్గా పట్టుకో, నేను తమ్ముడు ఇలా వర్షంలో తడుస్తూ ఇంటి వరకు వస్తాం. అంతేనా తమ్ముడు? అంతే అక్క అని అనామిక, వినయ్ ఇద్దరూ కలిసి వర్షంలో తడుస్తూ ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ధర్మయ్య గొడుగు పట్టుకుని వాళ్ళ వెంటే నడుస్తూ ఉంటాడు. నాన్న, నేను తమ్ముడు సర్కార్ బడి దగ్గర ఆడుకుంటున్న విషయం మాత్రం అమ్మతో చెప్పొద్దు. ఎందుకు తల్లి, మీ అమ్మకు అంతలా భయపడుతున్నావెందుకు? ఇక ఎప్పుడు వర్షం పడినా అమ్మ నా కోసం ఎక్కడా చూడకుండా, ఎక్కడా వెతకకుండా నేరుగా స్కూల్ దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వింకా చిన్నపిల్లవి కావు, ఇలా వర్షంలో ఆడొద్దు, నలుగురు చూస్తే ఏమనుకుంటారు, అయినా వినయ్ని ఎందుకే తోడు తీసుకెళ్తున్నావని వాళ్ళమ్మ ఇంటికొచ్చి నోటుకొచ్చినట్టు తిట్టిపోయింది. ఇంకోసారి నువ్వు వర్షం పడుతున్నప్పుడు బయట కాలు పెట్టు, ఆ కాల్ని విరగొట్టి పొయ్యిలో పెడతానని అంటుంది నాన్న. అమ్మ కదా తల్లి, అందుకే అలా అంటుంది. ఆ కోపం నీకేదో అవుతుందని బాధ, కానీ ఆ బాధలో కూడా జలుబు చేసి నా కూతురు ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని ప్రేమ ఉంటుంది తల్లి అని మాట్లాడుకుంటూ ఇంటి వరకు వస్తారు. వినయ్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో టవల్ పట్టుకుని ఉన్న సుజాత కోపంగా కూతురు అనామికని చూస్తుంది. అనామిక ఏమీ మాట్లాడకుండా టవల్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అనామికని చూసుకోవటానికి రమేష్ తన తల్లిదండ్రులు శారదాప్రసాదులతో కలిసి ధర్మయ్య ఇంటికి వస్తారు. అన్నయ్య గారు, అనామికను రమ్మని చెప్పండి. మాటల్లో పడి అమ్మాయికి పెళ్లి చూపులనే విషయమే మర్చిపోయాను చెల్లెమ్మ అని అంటూ ఉండగా చీరకట్టులో పుత్తడి బొమ్మలాగా రెడీ అయిన అనామికని తీసుకొని తల్లి సుజాత వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడింది. రమేష్కి భార్యగా, శారద దంపతులకి కోడలిగా అనామిక నచ్చుతుంది. అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక రోజున ఉన్నంతలోనే రమేష్కి అనామికాలకి పెళ్లి చేస్తారు. అనామికని ఊరి నుంచి టౌన్కి కాపురానికి పంపిస్తారు. అత్తగారు శారద చెప్పినట్టుగా కోడలు అనామిక బుద్ధిగా ఇంటి పని వంట పని చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఒక రోజున బోరున వర్షం పడుతూ ఉంటుంది. వర్షంలో తడవాలని అనామిక ఆనందంగా గుమ్మం దగ్గరికి వస్తుంది. బయట అడుగు పెడుతూ ఉండగా అత్తగారు శారద వెళ్ళి అడ్డుకుంటుంది. చూడు కోళ్ళ, పెళ్లి కాకముందు నువ్వు వర్షంలో ఆడుకోవచ్చు, కేరెంతలు కొట్టొచ్చు, అప్పుడు నీ వాళ్ళు నిన్నేం అనలేదు. కారణం, అప్పుడు నీకు ఎట్టాంటి బాధ్యతలు లేవు. కానీ ఇప్పుడు వర్షంలో తడవడానికి, ఆడుకోవడానికి, కేరెంతలు కొట్టడానికి లేదు. ఇప్పుడు నీకు భార్య కోడలనే బంధాలున్నాయి, వాటిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతలు ఉన్నాయి అని అత్తగారు శారద చెప్పగాని అనామిక ఆనందమంతా ఆవిరైపోయింది. బాధతో ముఖం చిన్నబోయింది. మనసులోనే ఇష్టం అనే గది మూసేసుకుంది. కారుతున్న కన్నీళ్ళని కనబడనీయకుండా సరే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి కిచెన్ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే, కాళ్ళ వేడిపెట్టి మనద్రకు తీసుకునిరా, ఇప్పుడే తీసుకొస్తున్నానత్తయ్య అని అనామిక కిచెన్లోకి వెళ్తుంది. శారద కుర్చీని ఇంటి గుమ్మం దగ్గర వేసుకుని కూర్చుంటుంది. అనామిక వేడివేడి టీ తీసుకుని శారద దగ్గరికి వస్తుంది. అక్కడ ఒక స్టూల్ ఉంటుంది. కూర్చో కోళ్ళా. పర్వాలేదులే అత్తయ్య, చూడు కోళ్ళా, వర్షంలో ఆడద్దని చెప్పాను గాని వర్షాన్ని చూడద్దని చెప్పలేదుగా. దా ఇటు వచ్చి కూర్చో, వేడివేడి టీ తాగుతా, కబుర్లు చెప్పుకుంటా, వర్షాన్ని చూద్దాం అని చెప్పగానే అప్పటి వరకు అత్తగారు శారద మీద ఉన్న కోపం మొత్తం పోయింది. అనామిక స్టూల్ మీద కూర్చుంది. అత్తాకోడళ్ళు వేడివేడి టీ తాగుతూ చల్లటి వర్షాన్ని చూస్తూ ప్రేమతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే హాల్లోకి వచ్చిన ప్రసాదు ఆనందంగా నవ్వుకుంటున్న అత్తాకోడళ్ళిద్దరినీ చూసి, దేవుడా, ఈ అత్తాకోడళ్ళే కాదు, ప్రతి ఇంట్లో ఉండే అత్తాకోడళ్ళు ఇట్టాగే ఉండేలా చూడయ్యా, అప్పుడు అపార్థాలుండవు
గొడవలుండవు, వేరే కాపురాలు ఉండవు. ప్రతి ఇల్లు ఉమ్మడి కుటుంబం అవుతుంది. ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తుంది అని మనసులో వేడుకుని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళాడు. ఇలాంటి అత్తాకోడళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే ఒక రోజున రమేష్ తన భార్య అనామిక ఇష్టాన్ని తెలుసుకుంటాడు. వర్షం పడే అవకాశం ఉందని శారదా దగ్గరికి వచ్చాడు. అమ్మా, నేను అనామికని వెంకట్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి తీసుకుని వెళ్తున్నాను. సరేరా, జాగ్రత్త, వర్షం వచ్చేలాగుంది. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగానే వస్తామమ్మా అని చెప్పి అనామికని తీసుకుని అలా బయటకు వెళ్తాడు. తను చెప్పిందంతా అబద్ధమని అనామికకి చెప్తాడు. అప్పుడు అనామిక తన భర్త ప్రేమని అర్థం చేసుకుని అప్పుడే కురుస్తున్న వర్షంలో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉంటుంది.